చెప్తాను ఇక్కడ ఈ లైవ్ ద్వారా చెప్తున్నా. విజయవాడ అన్నారు కదా మీది? విజయవాడ ఉంది. ఏం పర్లేదన్నా, ఈ లైవ్ ద్వారా నేను ఒక చిన్న మాట చెప్తున్నా. విజయవాడలో ఉన్న మన టీమ్ మెంబర్స్ అందరూ కూడా నా పర్సనల్ వాట్సాప్ లకు ఒకసారి వచ్చేసేయండి. అండ్ నేను ఇవాళ సాయంత్రం కల్లా నేను మీ దగ్గరికి మన వాళ్ళని పంపిస్తానా, వాళ్ళు మిమ్మల్ని కలిసినట్టు ఉంటది. ఫైట్ దాకా ఇప్పుడు మీ వెనక మన సైన్యం అంతా, మన అన్ని సంఘాలలో ఉన్నారు. ఎస్పెషల్లీ మీ వెనకాల అభిమన్య సేన, హిందూ జనశక్తి, శివశక్తి, అమర ప్రసాద్ గారు. మీతో పని చేస్తా ఇదే కాదు, మీరు ఒకసాట ప్రమాదం ఉంది అన్నా అనుకుంటే మీరు బతకాలి. నేను వెళ్తాను చెప్తే నాకు కొంచెం కుటుంబం పోషణం జరిగితే చాలు, అసలు మొత్తం ఇదంతా వదిలేసి మీ అమ్మడి తిరుగుతా. లేదన్నా, మీరు పని చేస్తూనే అప్పుడప్పుడు మన కార్యక్రమాలకు అటెండ్ అయితే చాలు. ముఖ్యంగా మీ ఎదురుగా ఉన్నటువంటి చిన్న చిన్న సవాళ్ళు అవి, మీకు అక్కడ గుణదలలో మీరు తిరుగుతున్నప్పుడు ఒక ఫోన్ చేస్తే 2 నిమిషాల్లో లేదా మాక్సిమం 5 నిమిషాల్లో మీ చేతి కింద 10 మంది జనాలు ఉండాలి. ఒకటి నాకు కనిపిస్తున్న, అంటే మనం ఇంత ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ కాకముందు మనం అయితే ఎక్కువ మాట్లాడలేదు, డైరెక్ట్ ఇంటర్వ్యూలోనే మాట్లాడుతున్నాము. నాకు కనిపించిన ఈ మీరు చెప్పిన విషయాల్లో నాకు అనిపించింది ఏంటంటే, ముందుగా మీకు మనుషుల సహాయం చాలా అవసరం. జనబలం మీకు ఖచ్చితంగా ఇవాళ సాయంత్రం ఈ ఇంటర్వ్యూ అయిపోయిన 2 నుంచి 4 గంటల ప్రాంతం నుంచి మీకు అందుబాటులో మన టీం అందరు ఉంటారు. విజయవాడలో మీరు ఏ మూలనున్నా, ఇన్ఫాక్ట్ మీరు 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ మూలకు పోయినా మన వాళ్ళు ఉన్నారు, దానికి ఏం టెన్షన్ లేదు. మీకు ఇంకా మీకు ఏ పుస్తకాలు కావాలన్నా నేను, మీరు నన్ను అడిగిన గంట నుంచి 2 గంటల మధ్యలో మీ చేతిలో పెట్టించే బాధ్యత నాది. ఓకే నాన్న, నేను అంతగా ఇబ్బంది పెట్టను, మీరు వీలు చూసుకొని. ఎందుకంటే ఇందాలా నేను నీకు ఇప్పుడు నీది వాట్సాప్ ఇదేగా నాన్న? అవును అవును. నేను ఫస్ట్ వీడియో పెనుగొండ దుర్గప్రసాద్ గారు చేసిన వీడియో వాడికి పెట్టాము, అది చూసి అన్నా నీకు ఏమైందన్న రోగం, ఏ రోగం వచ్చిందన్న నీకు అని అన్నాడు. నేను అన్నాను మళ్ళీ అంటనే మెసేజ్ పెట్టి, తమ్ముడు ఏమీ లేదు తమ్ముడు, చీకట్లో నుండి వెలుగులోకి వెళ్ళాను. అంటే వాడేం ప్రశ్నలు వేస్తాడంటే బద్దాకులు, మరి ఒకవేళ ఈ సృష్టి మొత్తం బ్రహ్మే సృష్టిస్తే ఇన్ని కులాలు ఎందుకు వచ్చినాయి చెప్తాం, అన్నిటికీ సమాధానాలు ఉన్నాయి. ఇలా ఇట్లా రకరకాలు అయిన వాళ్ళు, రక్త సంబంధికులు, బంధువులు అడుగుతున్నారు కాబట్టి నేను కూడా చదివి ఉండి వాటి అనుభవాలను బయటికి తీసి, ఇదిగో రా బాబు మా దేవుడు, ఇదిగో మన సనాతన ధర్మం ఇలా చెప్తుంది. అయితే అన్న, నేను మళ్ళీ ఇది కూడా నేను నీకు మాట ఇచ్చేస్తున్నా, ఎందుకంటే నేను ఒకసారి మాట ఇస్తే వెనకపోదు. ఇవాళటి నుండే నేను మీ వెనకాల హిందూ గ్రంథాల్లో మీకు అర్ధరాత్రి డౌట్ వచ్చినా, తప్పకున్నా మిమ్మల్ని ఎవడేమైనా అడిగినా, అది మీకు తేడా కొట్టినా, వెంటనే ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేసి మీకు పూర్తి సమాధానం చెప్పేటువంటి ఒక గురువు గారిని మీకు అప్పచెప్పేస్తా. మీకు ఏ గ్రంథం అయినా సరే, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, దేంట్లో డౌట్ ఉన్నా కూడా అర్ధరాత్రి చేస్తున్నానేమో, లేపుతాడో లేపడో అనే డౌటే అక్కర్లేదు, ఆయన లేపుతారు. ఇది కూడా అన్న, ఏంటి చిన్న చిన్న ఆర్థిక అవసరాలు అంటున్నారు కదా, తీర్చేద్దాం. ఏముంది మీరు మాట అయితే చాలా కాన్ఫిడెంట్ గా ఇచ్చేసినా గానీ, నాకు ఏదైనా మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకునేదాకా నిద్ర పట్టదు, కాబట్టి అది నా వీక్నెస్, నానిద్దరిని నేను కాపాడుకోవడానికి అనుకోవచ్చు. వెంటనే నేను లోకల్లో ఎవరున్నారా అని చెప్పేసి అన్నతో ఫోను, ఆ ఇంటర్వ్యూ అయిపోగానే ఫస్ట్ నాకు ఆ లోకల్లో ఎవరున్నారా అని చెప్పేసి ఆలోచిస్తే, లోకల్ కాదు కానీ ముందు మా ప్రసన్న, అంటే నాకు ఎప్పుడైనా ఏదైనా ఇమీడియట్గా అవసరం పడితే వెంటనే ఫస్ట్ నేను ప్రసన్న అన్న కాల్ చేస్తాను. అన్న ఇక్కడ నాకు ఈ మనిషి కావాలి అంటే వెంటనే ఆ మనిషిని అక్కడ అరేంజ్ చేసి నాకు చూపిస్తాడు. సో ప్రసన్న అన్న కాల్ చేయడం జరిగింది. మన దీన్ని ఏమంటారు, సిటీ లైబ్రరీ ఉంది కదా అబ్దల్గంజ్. ఇప్పుడు విజయవాడ, మైలవరము, గుణదల ఈ 2 ఏరియాల్లో మన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? గుణదలలోనా? గుణదలలో మన వాళ్ళు ఉన్నారు కదా గుణదల ఏరియాలో. ఇప్పుడు ఏం లేదు, ఇప్పటిదాకా నేను లైవ్ చేసిన చూడలేదే మనం. చూడలే నాగేశ్వరరావు గారు అని క్రిస్టియన్, లైవ్ లో చివరిలో మాట ఇచ్చిన
మీకు వీలైనంత తొందరగా ఒక మొబైల్ ఫోన్ ఒక భగవద్గీత పంపిస్తా అని చెప్పిన. ఓకే, ఇప్పుడు మన వాళ్ళు ఎవరైనా నాకు విజయవాడలో అవైలబుల్ ఉందో అని కావాలి. ఓ బొచ్చడు ఉన్నారు. ఓకే, అది కన్ఫర్మ్ అయిపోయింది. తర్వాత అంతే ఇస్తే నాకు ఆ పర్సన్ నెంబర్ నాకు ఇస్తే నేను ఆయనతో కోఆర్డినేట్ చేసి ఒక మొబైల్ ఫోన్ ఒక భగవద్గీత పంపించి ఇప్పుడే ఒక గంట సేపటి లిఫ్ట్ చేయాలి. మన మాట ఇస్తే లేట్ చేయాలి. అట్లా ఒక 20 నిమిషాలు టైం ఇస్తావా నాకు? ఓకే ఇస్తా. తినన్న అది ఇచ్చేసాను మొబైల్ అనేది. ఒకవేళ మీరు ఇవాళ ఈ పని చేయకపోయి ఉంటే అది రేపు మధ్యాహ్నానికి పెండింగ్ అవుతుంది అన్న. నాకు నచ్చని విషయం లేట్ చేయడం నాకు అదే ఎప్పటికప్పుడు నాకు అయిపోవాలి. కంపెనీలో అయినా ఎప్పటికైనా అప్పుడు కంప్లీట్ చేస్తేనే ఊరుకుంటాను వాళ్ళని. అదే ఏదైనా విషయం కూడా నాకు ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలన్నా చేయాలన్నా ఆ టైంకి వెళ్ళిపోవాలి. అనుకున్నది అనుకున్నట్టుగా టైంకి మనం పూర్తి చేయగలిగాం. మన నాగేశ్వరరావు గారికి ఆయనకి ప్రస్తుతం అవసరం ఉంది కాబట్టి ఒక మొబైల్ ఫోన్, అండ్ ఆయన చదువుకోవడానికి ఆయన మనల్ని లైవ్లో అడిగాడు కాబట్టి భగవద్గీత గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళది మనం అందజేయడం జరిగింది. ఐఎమ్ హ్యాపీ ఫర్ ద డే, సో ఐ కెన్ స్లీప్ వెరీ హ్యాపీలీ ఫర్ ద డే. ఎక్స్ క్రిస్టియన్స్ అందరికీ కూడా ఇదే మా ఆహ్వానం. ఇప్పుడిప్పుడే ఎక్స్ క్రిస్టియన్స్గా ఉన్నవాళ్ళు కూడా రండి, మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మాతో షేర్ చేసుకోండి. మేము మీతో ఉన్నామన్న విషయాన్ని మాత్రం మీరు మర్చిపోకండి. అలాగే ఇప్పటికీ క్రైస్తవంలో మగ్గిపోతూ మింగలేక కక్కలేక చాలా బాధపడుతున్నటువంటి క్రైస్తవ మిత్రులారా, మీకు కూడా ఇదే ఆహ్వానం. రండి, బైబిల్లో ఏముందో తెలుసుకోండి. అది నిజంగా నిజమని తేలితే అటే ఉండండి, కాదు బైబిల్ చెప్పేది అబద్ధ బోధ అని తెలిస్తే బయటకు వచ్చేయండి, మీ పూర్వధర్మానికి వచ్చేయండి. నేను మీ అభిమన్యు సేన. జై హింద్, జై శ్రీరామ్. సార్ జై శ్రీరామ్ సార్, అభిమన్యు సార్, సమస్య బాగా ముందుకెళ్ళాలని భగవంతుని ప్రార్థించుకుంటున్నాను. హిందూ బంధువులందరూ కూడా ఇదే మార్గంలో నడుచుకుంటూ మరి తప్పిపోయిన మార్గం ఎడారి మార్గం ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా తిరిగి ఈ వీడియో చూసి నేను ఒక మాజీ క్రైస్తవుని తెలుసుకొని మళ్ళీ మన సనాతన ధర్మంలో రావాలని కోరుకుంటూ మరి అభిమన్యు సార్ మీరు ఎప్పుడు కూడా మీకు మీ కుటుంబానికి భగవంతుల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్.